ఇది ఏ హరిద్వారో లేకపోతే కాశీనో అట్లా అనుకున్నారు ఇది మలక్పేట మా ఇంటి గల్లి వర్షం వచ్చింది అనుకో ఇట్లా ఉంటది పరిస్థితి బండ్లు కొట్టుకపోతాయి कार मुंगिपोयिंदि अगो इदि मलक्पेट हरिद्वार कादु उत्तराखंड कादु బండి కొట్టుకుపోతున్నారు బండి బండి అట్లా బండ్లు కార్లు కొట్టుకుపోతాయి నా కార్ అక్కడెక్కడ పెట్టొచ్చినా సగమన్న మునిగింటది అసలు వీధులంతా వెనిస్ వెనిస్ అని ఒక నగరం ఉంటుంది కదా అగ్నిపూల చెట్టు నాకు చాలా నచ్చిన చెట్టు మా అమ్మ వర్షం పడ్డప్పుడల్లా బయటకు వచ్చి చూస్తూ ఉంటుంది ఎన్ని బళ్ళు మునిగిపోయినాయి ఎన్ని కొట్టుకుపోయింది ఎన్ని కొట్టుకుపోయింది మొక్క అంటే అది ఆనందం కాదు బాధ అరే ఇంత కష్టపడి కొడుకున్న బైక్ పాపం వాళ్ళు ఎక్కడో పెట్టి వెళ్ళిపోతారు ఇది ఇంటి ముందులా నిజంగా ఇది పెరిగిందనుకో ఇల్లు కూడా కొట్టుకుపోతుంది అసలు అసలు స్ట్రేంజ్ ఏది వీడియోలో చెప్తున్న అందరికీ తీసి వీడియోలో నేను పెడతాను వీడియో మార్నింగ్ ఈరోజు ఇదే పెట్టినా బాగుంటుంది ఫోన్కు వానపడదా లేదు ఫోన్కు వానపడదా అంటుంది ఇక్కడ వాటర్లో దిగితే కొట్టుకుపోతాం ఈ వాటర్లో అంత ఫోర్స్ ఉంటుంది ఒకసారి దిగి ఇంతవరకు వస్తుంది ఇక్కడ నిలబడితే మనల్ని వాటర్ కొట్టేస్తుంది అంత అంత ఫోర్స్ ఈ ఏరియాలో కన్ఫ్లూయన్స్ అనమాట అంటే ఆ వాటర్ ఫోర్స్ వచ్చి ఇక్కడ కల్మినేట్ అవుతుంది అక్కడ నిలబడితే కొట్టుకుపోతాడు మనిషి అంటే ఇంపాసిబుల్ ఇట్లా దాటడం ఒకసారి నేను మా అమ్మ అట్లా నడుచుకుంటూ వచ్చింది ఆ ఏరియాకి అక్కడ మెయిన్ ఇక్కడనే ఇక్కడైతే అసాధ్యం అసలు ఇక్కడేమో ఫోర్స్ ఉంటుంది అక్కడేమో కొట్టేస్తుంది వాటర్ ఓకే మళ్ళీ రైట్ అవి ఇంటెదురు ఎదురు ఇప్పుడు దీనికి సొల్యూషన్ ఏంది అంటే వ్యవస్థ మారాలి అయ్యే పని కాదు చూడు అసలు ఇంత వాటర్ ఎంత బాగుంది అసలు వద్దు వద్దు ప్రయోగాలు చేయకు సో వ్యవస్థ మారాలి ఎవ్రీ ఇయర్ సేమ్ ఇంతే వర్షం వస్తుంది కొన్ని వెహికల్స్ కొట్టకపోతే కార్లు మన బైకులు కొట్టకపోతే మొన్నైతే ఒక అతను ఏడ్చింది అక్కడికి అర్ధరాత్రి పూట నేను అడుగున్నాను అక్కడ నిలబడి ఏడుస్తున్నాడు అక్కడ అక్కడ నిలబడి బయటకు వచ్చిస్తే తన బైక్ లేదు కథం నా కొత్త గాడి యోగి యోగి నా చిన్న చెట్టు ఇప్పుడు చూద్దాం సో ఇలాగ వస్తుంది కదా వర్షం అని ఇది చూపిస్తుంది ఈ చెట్టు భలే స్పెషల్ కొన్ని వేల పూలు పూస్తాయి అసలు చిన్న ఎంత చిన్న ఉండదు వస్తున్నాయి పోతున్నాయి అక్కడ బస్సు బండ కట్టింది సైడ్కి అక్కడ ఉంటే కానీ తేలిపోతుంది ఏమైనా అంత ఎట్లా కడితే వస్తాయి ఎన్ని వచ్చినాయి కదా ఎన్ని వస్తున్నాయి
ఎంత బాగుంది కదా అసలు అసలు ఎక్కడో ఈ కలర్స్ కూడా ఒక పెయింటింగ్ లాగా ఉంది ఇక్కడ హరిద్వార్లోనూ ఉత్తరాఖండ్లోనూ కేదార్నాథ్లోనూ చిక్కుకుపోయినట్టుంది కానీ కాదు అసలు బ్యూటిఫుల్ కలర్స్ చూడమ్మా పెయింటింగ్ ఇది ఒక పెయింటింగ్ లాగా ఉంది చూడు నెక్స్ట్ ఒక పెయింటింగ్ సైకిల్ దొంకపోతున్నాడు ఒక అసలు ఇది ఇటువంటి చిత్రాలు హైదరాబాద్లో నాకు తెలిసి మన ఇంటి దగ్గర నేను చూసిన వెరీ స్ట్రేంజ్ అట్లా ఉండి అక్కర్లేదు చెప్తా ఉండు అమ్మా జాగ్రత్త ఇక్కడ కొట్టుకపోతావు ఈ గేట్ దగ్గరకు వచ్చి నాకు చెప్పు